If you read John 14 and verse 18, యోహానువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, our precious Lord said, మన అమూల్యమైన ప్రభువు తెలియజేస్తున్నాడు, I will never leave you comfortless. నేను మిమ్మును అనాథలుగా విడువను. The amplified Bible says, amplified Bible లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, I will never leave you as orphan. నేను మిమ్మును అనాథలుగా విడువను. To be an orphan is the most terrible thing in this world. ప్రపంచములో అనాథ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. Oh, he loves you. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. None of you should say I'm an orphan. మీలో ఎవరు నేను అనాథను కానని చెప్పకండి. అలా కాదు. No more. కాదు ఇకపై. None of us is an orphan. మనమందరము అనాథలము. They are the children of the Almighty God. మన సర్వశక్తి కలిగిన దేవుని కుమారులయ్యం. Hallelujah. 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 We are heirs to the inheritance that Jesus has. యేసుక్రీస్తు కలిగినటువంటి అదే వారసత్వాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. Let us love him. ఆయనను ప్రేమించుదాం. Let us love the one who died for us. మన కొరకై మరణించిన ఆయనను ప్రేమించుదాం. The one who gave himself for us. ఆయన మన కొరకై తన్ను తాను సమర్పించుకున్నాడు. Galatians 2:20 says, గలాతీయ రాష్ట్ర పత్రిక 2:20, he loved me. ఆయన నన్ను ప్రేమించాడు. And therefore I love him. కనుకనే ఆయనను నేను ప్రేమిస్తాను. He loved me. ఆయన నన్ను ప్రేమించాడు. And he died for me. నా కోసమే ఆయన మరణించాడు. That's why I love him. ఎందుకు ఆయనను నేను ప్రేమిస్తున్నాను? The Lord does not stop by putting you into his household. దేవుడు తన ఇంటి వారినిగా చేసి అంతటితో ఆపు చేయడం లేదు కానీ, he does something more than that. దానికన్నా ఇంకా ఎక్కువగా ఏదో చేస్తున్నాడు. The Bible says, బైబిల్ తెలియజేస్తున్నది, in Galatians chapter 6 and verse 10, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, the household of faith, ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చేరిన వారు, there are people who believe exactly like you. మీ వలె చాలా మంది దేవుని యందలి విశ్వాసం ఉంచిన వారు కలరు. Therefore God says, కనుక దేవుడు సెలవిస్తున్నాడు, I must put all these chaps together. ఈ కుర్చీలన్నీ కూడా నేను ఏకం చేయబోతున్నాను. All these chaps together. వీటన్నిటిని నేను ఏకం చేస్తున్నాను. They are all household of faith. మీరందరూ కూడా విశ్వాస గృహమునకు చెందిన వారు. Families of faith. విశ్వాస కుటుంబమునకు చెందిన వారు. Faith in God. దేవుని యందలి విశ్వాసం. Faith in his son Jesus Christ. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందలి విశ్వాసం. They have faith in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి విశ్వాసం. The third person in Trinity. త్రిత్వములో ఉన్నటువంటి మూడవ వ్యక్తి. They believe in the triune God. త్రిత్వమైనటువంటి దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. Oh, they love me. వారు నన్ను ప్రేమిస్తున్నారు. They are household of faith. వారు విశ్వాస గృహమునకు చెందిన వారు. Families of faith. విశ్వాస కుటుంబమునకు చెందిన వారు. Let me put them together. వారందరిని నేను ఏకం చేయాలి. The Bible says, బైబిల్ తెలియజేస్తుంది, in Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 3, 3వ అధ్యాయం 14 and 15, 14 15 వచనం, the Bible says, బైబిల్ తెలియజేస్తున్నది, Jesus Christ is above all these families. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కుటుంబాలకంతా గొప్పవాడై ఉన్నాడు. He is head of all these families of faith. మనమందరం కూడా విశ్వాస గృహమునకు సంబంధించిన వారము. He unites them. ఆయన మనల్ని ఏకం చేస్తున్నాడు. And he brings them together. ఆయన మనల్ని ఏకం చేస్తున్నాడు. When we go to our father's house, మన తండ్రి ఇంటికి మనం వెళ్ళినప్పుడు, something he must give you. ఏదో ఒకటి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. When I used to study in the college, నేను కాలేజీలో చదువుకునే రోజున, my college was nearly 100 miles away from my native place. నా స్వదేశం నుంచి అది చాలా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. Sometimes I used to come at 3 a.m. in the morning. కొన్నిసార్లు నేను ఉదయాన 3 గంటలకు వస్తాను. Purposely I will not tell my mother I am coming by that train. నేను ప్రత్యేకంగా ఆ ట్రైన్కే వస్తానని మా తల్లిగారితో ఏమాత్రం కూడా తెలియచేయను. I'll go and knock at the door. నేను వెళ్ళి తలుపు కొడతాను. My mom will ask, who is that? మా తల్లిగారు అంటారు, మీరెవరు? She used to bring a kerosene lamp. We are very poor people. She'll bring a kerosene lamp and open the door. మేము చాలా పేదవారం కనుక ఆమె కిరోసిన్ దీపాన్ని పట్టుకుని వచ్చి తలుపు తీస్తారు. When she would see me, నన్ను చూసిన వెంటనే, the first question she would ask me is, ఆమె వేసే మొదటి ప్రశ్న ఏమనగా, hey, when did you come? ఏ ఎప్పుడు వచ్చావు? But have you eaten food? నువ్వు ఆహారం భోంచేసావా? Have you eaten food? నువ్వు ఆహారం తిన్నావా? Let me prepare something. ఏదో ఒక విషయం తయారు చేస్తా. Hallelujah. Hallelujah. When we go to the church, మనం ఆలయానికి వెళ్ళినప్పుడు, when we go to our father's home, మన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు, he gives us manna. ఆయన మనకు మన్నా ఇస్తున్నాడు. The Bible says, బైబిల్ తెలియజేస్తున్నది, in 1 Corinthians 11:24 and 25, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24:25, on the night when Jesus Christ was betrayed, ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించబడేటువంటి రాత్రి, he took the bread, ఆయన ఒక రొట్టెను తీసుకొని, broke it, దాన్ని విరిచి, this is my body broken for, నీ కొరకై విరువబడుచున్నటువంటి నా శరీరం, this is my body broken for, ఇది నీ కొరకై విరువబడినటువంటి నా శరీరము, took the wine cup, ఆయన పాత్రను పట్టుకొని, blessed, దాన్ని ఆశీర్వదించి, this is my blood shed for you, మీ కోసమే చిందించబడిన నా రక్తము, that is the love he has for you, మీ నిమిత్తమై ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు, we remember that, దాన్ని మనం జ్ఞాపకం చేసుకొనుచున్నాం, we remember that even today, ఈ రోజు కూడా మనము దానిని జ్ఞాపకం చేసుకొనుచున్నాం. The pastor comes, పాస్టర్ గారు వస్తారు, gives the bread in your hand,
ఆయన రొట్టెను మీ చేతికి ఇచ్చి చెప్సన్ ఆయన అంటారు కుమారుడా దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ బ్రోకెన్ బాడీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరం ఇది నీ కోసమే విరువబడినది డాటర్ నా ప్రియ కుమార్తె దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ బ్రోకెన్ ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము మీ కోసమే నలగొట్టబడినది వి థింక్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ ఆయన గొప్ప ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తాం అండ్ వి క్రై మనం విలపిస్తాం వి సెట్ రైట్ అవర్ లైఫ్ మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటాం If we have committed any sin, ఒకవేళ మనం పాపం చేసినట్లయితే, we have wandered away from Him, మనము ఆయనకు దూరమైనట్లయితే, we ask Him to forgive. మనల్ని క్షమించమని కోరుతాం. But that moment, ఆ క్షణములో, when we receive the heavenly manna, మనం పరలోకపు మన్నాను స్వీకరించిన తరువాత, something happens to us. మనకి ఏదో సంభవిస్తున్నది. Nobody can explain what it is. ఇది ఏంటో ఎవరు కూడా తెలియజేయలేరు. That is one side of the story. అదేనండి ఒక వైపున ఉన్న కథనం. Now let me come to the other side of the real story. నిజమైనటువంటి కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 Corinthians 10:17. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 17వ వచనం. It says, వాక్యం తెలియజేస్తున్నది. Every one of you has partaken in the Lord's body, in the bread, you become one body. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై క్రీస్తులో కూడా ఉంటున్నాము ఆల్ ద ఫ్యామిలీస్ ఆల్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ బికమ్ వన్ ఫ్యామిలీ ఇన్ జీసస్ క్రైస్ట్ విశ్వాస గృహమునకు చెందిన కుటుంబాలన్నీ కూడా క్రీస్తునందు ఏకమవుతూ ఉన్నాము వి ఫీల్ వన్ మనమందరము ఏకమవుతున్నాము వి ఫీల్ వన్ మనమందరం ఏకమవుతున్నాము దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ విద్యావంతులు విద్యాహీనులైనటువంటి వ్యత్యాసం లేదు రిచ్ ఆర్ పువర్ ధనవంతులు దరిద్రులని లేదు దిస్ కాస్ట్ అండ్ దట్ కాస్ట్ ఈ కులం వారు ఆ కులం వారని లేదు నో నథింగ్ అలా కాదండి వి ఆర్ జస్ట్ వన్ మనమందరం ఏకమై ఉన్నాము వన్ బాడీ ఒక శరీరమై ఉన్నాము ఇట్స్ ఎ మిరకల్ ఇది అద్భుతం ఇట్స్ ఎ మిరకల్ ఇది అద్భుతం ఇట్స్ ఎ మిరకల్ ఇది అద్భుతం చర్చ్ ఇస్ ఎ మిరకల్ సంఘం ఒక అద్భుతము చర్చ్ ఇస్ ఎ మిరకల్ సంఘం ఒక అద్భుతము కమ్యూనియన్ ఇస్ ఎ మిరకల్ ప్రభు బలవ ఒక అద్భుతము అవర్ బికమింగ్ వన్ బాడీ ఇస్ ఎ మిరకల్ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందండి Precious and loving Heavenly Father. ప్రశస్తమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి థాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ ప్రెసెన్స్ తండ్రి మీ అద్భుతమైన సాన్నిధ్యాన్ని బట్టి మీకు వందనాలు కమ్ విత్ ఆల్ ది మెజెస్టీ మాస్టర్ తండ్రి మహిమా తేజస్తో మమ్మతికి రండి నాయన యు ఆర్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అయి ఉన్నారు యాస్ ఐ టోల్డ్ యువర్ చిల్డ్రన్ తండ్రి మీ పిల్లలకు నేను చెప్పిన రీతి లార్డ్ బ్లెస్ దెం ఇన్ ఎ న్యూ వే టుడే తండ్రి ఈ రోజే నూతన విధంగా వీరిని ఆశీర్వదించండి రిమూవ్ ఆల్ ది స్మాల్ స్మాల్ వరీస్ అండ్ కేర్స్ తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన విచారముల గురించి వారికి విడుదల దయచేయండి దోస్ హూ లుక్ అట్ యు ఎవరైతే మీ వైపు చూస్తూ ఉన్నారో అండ్ క్రై అంటు యు టు టేక్ దెం టు ఎ న్యూ స్టెప్ మొరపెడుచు ఉన్నటువంటి వారిని మా తండ్రి వారిని నూతన విధానంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం లార్డ్ లీడ్ దెం ఇన్ యువర్ వే ఇన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ వే మాస్టర్ తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మీ మార్గములో వారిని నడిపించండి లెట్ దెం ఫాలో యు విత్ ఆల్ ఫెయిత్ఫుల్నెస్ నమ్మకంగా మిమ్మును వెంబడించడానికి మీరు సహాయము చేయండి మేక్ దెం షైన్ ఫర్ యువర్ గ్లోరీ మీ మహిమార్థమై వీరు ప్రకాశించుదురుగా షో దెం ద వే ఫాదర్ తండ్రి వారికి మార్గాన్ని చూపించండి గివ్ దెం గ్రేస్ టు రీడ్ యువర్ వర్డ్ మీ వాక్యాన్ని చదవడానికి మీ కృపణ ఇవ్వండి స్పీక్ టు దెం త్రూ యువర్ వర్డ్ మీ యొక్క వాక్యం ద్వారా వారితో మాట్లాడండి అండ్ లీడ్ దెం అకార్డింగ్ టు యువర్ విల్ మీ చిత్తానుసారంగా వారిని నడిపించండి మాస్టర్ ఐ ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ క్రైయింగ్ రైట్ నౌ తండ్రి ఎవరైతే ఇప్పుడు ఏడుస్తూ మొరపెడుచు ఉన్నారో ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను బ్లెస్ ద వూమ్స్ ఆఫ్ ఆల్ యువర్ చిల్డ్రన్ హూ డో నాట్ హావ్ ఎ బేబీ తండ్రి ఎవరికైతే సంతానము లేకుండా ఉన్నారో అట్టి వారి యొక్క గర్భములను ఇప్పుడే మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దోస్ ఆర్ క్రైయింగ్ ఫర్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ రిమూవ్ ఎవ్రీథింగ్ బై ద మైటీ పవర్ తండ్రి ఎవరైతే అనేకమైనటువంటి సమస్యలతో వేదన పడుచు ఉన్నారు అట్టి వారికి మీ యొక్క శక్తి సామర్థ్యం ద్వారా వాటిని తొలగించండి తండ్రి పొంగి పొర్లేటువంటి సంతోషం చేత వారిని నింపండి లార్డ్ సప్లై ఆల్ ద నీడ్ తండ్రి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి సప్లై మాస్టర్ తీర్చండి ప్రభు రైట్ నౌ ఇప్పుడే లెట్ ఇట్ ఫ్లో ఇన్ దర్ హార్ట్ వారి హృదయంలోకి ప్రవహించిన దర్ బాడీస్ వారి యొక్క శరీరములో ఇన్ దర్ లైఫ్ వారి జీవితాల్లో ఇన్ దర్ హోమ్ వారి గృహాల్లో ద జాబ్ దే ఆర్ డూయింగ్ వారు ఉద్యోగం చేసే స్థలంలో వారు ఎక్కడికి వెళ్ళినా సరే లెట్ దెం బి బ్లెస్డ్ అబండెంట్లీ సమృద్ధిగా దీవించబడుదురు గాక లెట్ దెం షైన్ ఫర్ యువర్ గ్లోరీ ఈ మహిమార్థమే ప్రకాశించుదురు గాక ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామమున ప్రార్థిస్తున్నాము Amen. Amen. God bless you.